కామన్గా ఏంటంటే రామగుండం ఫ్యాక్టరీ, యూరియా ఫ్యాక్టరీ మనదే, మన తెలంగాణలోనే ఉన్నది, మనదే అనుకుంటాను. కానీ మనకే యూరియా దొరుకుతుంది. అదే లెక్కల మన ఇంటికాడ ఫంక్షన్ చేస్తాం ఓసారి, ఓసారి లాస్ట్కి వచ్చే వరకు మనము ఏంటుంది అన్నట్టుగా ఇది అది సేమ్ గిట్లనే తయారైంది. యూరియా ఫ్యాక్టరీ ఉండేది, మనకు యూరియా కొరత రాదు, యూరియా సఫిషియెంట్గా రైతులందరూ దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాం, దొరుకుతలేదు. అంటే మీకు ఇప్పుడు యూరియా అందుబాటులో ఉందా లేదా? లేదు, అసలు యూరియా అనేది అందుబాటులో లేదు. ఒక నా ఉద్దేశం అది, మా రైతుగా మా తమ్ముడు గట్టయ్య అడగండి, మళ్ళీ ఉన్నాడు గటన్ గారు. ఇప్పుడు మీకు యూరియా అందుబాటులో ఉందా లేదా? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీకు యూరియా అందుబాటులో ఉంది, మీకు అంటే డీలర్లో కొంచెం సమన్వయ లోపం వల్ల మీకు వస్తుంది అని చెప్తున్నారు. మరి దానికి కారణం మీరు మూడు రోజులే అనవాటి మూడు రోజులు మనం ఒక నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఎంత ట్రై చేస్తాను, యూరియా కావాలి కావాలి. ఇంట్రోల్ బట్టి ఏమనుకున్నామంటే కామన్గా ఇంట్రోల్ బట్టి యూరియా మంచిగానే దొరుకుతుంది ఈసారి, సఫిషియెంట్గా బరాబరే అని అనుకున్నాం. కానీ టైంకి వచ్చే వరకు, ఇప్పుడు లాస్ట్ దశకు వచ్చే వరకు యూరియా లేదు. దానికి మళ్ళీ వాళ్ళు షాప్ వాళ్ళు ఇది తీసుకుంటేనే యూరియా ఇస్తాం, ఇది తీసుకోకపోతే యూరియా ఇయ్యాం అనేటువంటి అంటారు. ఇప్పుడు మనకు లాస్ట్కి వచ్చే వరకు ఓన్లీ యూరియానే అవసరం, ఏది అవసరం ఉండదు. క్లోరో తీసుకొచ్చి ఏం చేసుకుంటాం, ఇది తీసుకొచ్చి ఏం చేసుకుంటాం, అది తీసుకొచ్చి ఏం చేసుకుంటాం, దానికి ఇవన్నీ జోడించి పెట్టినాక రైతు ఎక్కడి నుంచి తీసుకుంటాడు. నిన్న నిరంజన్ రెడ్డి గారు మీకు అందుబాటులో అన్ని యూరియా సఫిషియెంట్గా ఉంది, డీలర్లో ఒక సమన్వయ లోపం వల్ల కొంచెం రాలేదని చెప్తున్నారు కదా? అవును. అంటే మరి మీకు ఆ డీలర్లు ఏం చెప్తున్నారు? డీలర్లు ఏమంటారు, రేపు వస్తుంది, సాయంత్రం వస్తుంది, అవసరమైతే ఒకడ ఉంటుంది యూరియా, ఆ ఉన్నకాడ ఏమంటారు, ఇది తీసుకుంటేనే యూరియా ఇస్తాం, లింక్ సిస్టమ్, ఇది తీసుకుంటేనే ఇస్తామని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి డిమాండ్ ఏముంది, రైతుకు సకాలంలో అన్నీ అందిస్తేనే ప్రభుత్వం, ఏది అందించకపోయిన తర్వాత ఇప్పుడు యూరియా టైంలో ఇది, మళ్ళీ రేపు వడ్లు కొనే టైంలో అది, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ రైతుకే ఇబ్బంది. అంటే ఇప్పుడు మళ్ళీ మిల్లర్లు, అప్పటికి పోతే మళ్ళీ మిల్లర్లు, ఇప్పుడు ఇప్పుడు ఫర్టిలైజర్ వాళ్ళు ఎట్లను, అప్పటికి మళ్ళీ మిల్లర్లు అట్లా. అంటే మీరు అంటే ఇదంతా ఒక పెద్ద అంటే ఒక వ్యవస్థ అనుకుంటా, దీన్ని మీకు మీకు న్యాయం చేయడం కోసం వాళ్ళందరూ ఉన్నారని ఒక అభిప్రాయం అనుకుంటాను. కానీ ఇక్కడ ఇది ఏమైందంటే ఒక మాఫియా లెక్క నడుస్తుంది, యూరియా దందా అని, ఇది అందా అని, ఆ దందా అని, ఇదంతా ఒక దందా మాఫియా. ఇప్పుడు మిల్లర్లది ఒక మాఫియా, యూరియా డీలర్లది ఒక మాఫియా, వాళ్ళకు వీళ్ళకు అంతా ఇదంతా ఒక మాఫియా అంతే. రైతు లాస్ట్గా మీరు రైతులకు ఏం సూచన ఇవ్వగలుగుతున్నారు? ఇక రైతుకు మనం ఇచ్చేటువంటి సూచన ఏముంటుంది, అంటే రైతుల పక్షాన మీరు ప్రభుత్వానికి ఏం రైతులను డిమాండ్ చేయగలుగుతున్నారు? రైతులను దయచేసి యూరియా కానీ వడ్లు కొనే విషయంలో కానీ సకాలంలో అవి ఒక్కటి కరెక్ట్ చూసుకుంటే రైతే రాదు. అవి చూసుకోకపోయిన తర్వాత చెప్పండి, చెప్పండి, చెప్పరా నేను అనేది, అదే చెప్పండి, మీరు కూడా చెప్పండి. యూరియా గురించి ఏదైనా రైతు గురించి ప్రభుత్వం ఏం చెప్తే రైతు మనకు మంచిగా ఉంటుంది. వడ్లు మిల్లర్లు ఈ యూరియా అందుబాటులో ఉన్నదంటే వ్యవసాయమే మంచిగా ఉంటుంది. అట్లా కష్టపడతాం, కాబట్టి దీనికి సంబంధించిన టైం మీద అందితే మనం అందుబాటు